చాలాసార్లు మన జీవితంలో ఒక టైంలో చీకటి ప్రదేశంలో, చీకటి సమయంలో మనం ఉంటాం. ఆ సమయంలో మనము ఏం చేయాలో, ఎలా చేయాలో ఏమి మనకి తెలీదు. కానీ దేవుడు మీతో ఈరోజు చెప్తుంది ఏంటంటే, నాకన్నా ఏ చీకటి గొప్పది కాదు, నేను మీ జీవితంలో ఉన్న చీకటిని తీసివేస్తాను అని దేవుడు ఈరోజు మీతో చెప్తున్నారు. ఆమెన్. మనం జీవితంలో అలాంటి సిచ్యుయేషన్స్ లో మనం ఎందుకు వెళ్తామంటే, మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు బట్టో, లేదంటే పక్క వారు తీసుకున్న నిర్ణయాలు బట్టి మనం ఎఫెక్ట్ అవడం వల్ల, ఏదో ఒక విషయం వల్ల మన జీవితంలోకి ఒక టైం వస్తుంది, ఒక ఫేజ్ వస్తుంది, వేర్ వి డోంట్ అండర్స్టాండ్ మనకి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఒక చీకటిగా ఏది సంతోషం లేకుండా అలా జరిగిపోతూ ఉంటుంది. మీరు అది ఒకరి మీద ఈర్ష్య పడడమో, లేకపోతే ఒక కోపం ఉండడమో, లేదంటే ఎంతో ప్రార్థిస్తున్నాను కానీ నాలో ఉన్న ఆ జబ్బు పోవట్లేదు అని ఒక భారమో, ఏదో ఒక విషయంలో మీరు ఆ చీకటి ప్రదేశంలో, ఆ చీకటి స్థలంలో ఉండిపోతున్నారేమో. కానీ ఈ రోజు మీ యొక్క డెసిషన్ వల్ల, మీ యొక్క చాయిస్ వల్ల మీరు ఆ చీకటి నుంచి బయటికి రాగలరు. ఎప్పుడు అంటే, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క వాక్యము మీరు మీ జీవితంలో ఆహ్వానించినప్పుడు మాత్రమే.